అధ్యక్ష విశ్వసనీయత అనేది ఒకసారి పోతే రాదు అధ్యక్ష అంత ఈజీగా ఆ పార్టీ ఎప్పుడో క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ ఎక్స్పిరేషన్ డేట్ దాటిపోయిన మందు అది సచ్చిన పాము ఆ పార్టీని పెద్ద పట్టించుకోమ అధ్యక్ష కానీ చెప్పాలి అధ్యక్ష ఆ పార్టీ ఖచ్చితంగా సచ్చిన పాము కోరలు తీసి పీక్ పారేసిన ప్రజలు ఎప్పుడో చచ్చిపోయిన పాము అది కానీ ఏదో ఊహించుకుంటున్నారు పక్కింట్లో పెళ్ళైతే ఊరు ఇక్కడ హడావుడి అన్నట్టు అదేదో ఆ టైప్లో పక్కల కర్ణాటకలో ఏదో వస్తే ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుందని మా శ్రీధరన్న మా బట్టన్న ఇంకా కాంగ్రెస్లో ఉండే సోదరులు ఊహించుకొని ఏదేదో అనుకొని రేపు నాకు ఆ పదవి నీకీ పదవి ఇప్పుడే సీతక్క గారు ఆల్రెడీ సీతక్కని సీఎం చేసిండు ఆయన ఇక అధ్యక్ష గమ్మత్ గమ్మత్ నడుస్తుంది అధ్యక్ష మళ్ళీ తర్వాత కోమటిరెడ్డి గారు జోక్ అన్నాడు సీతక్క సీఎం అయింది జోక్ అన్నాడు ఆయన మరి వాళ్ళదేందో వాళ్ళకి తెలియదు నాకు తెలియదు అధ్యక్ష ఎక్కువ చెప్ప కానీ వాస్తవం ఒకటే అధ్యక్ష అవునమ్మా మీరు మూడు నెలలు వస్తారు కదా నాలుగు నెలలు వస్తారు కదా మరి మమ్మల్ని అడుగుడేందుకు అన్నిగా నాలుగు నెలలు వచ్చే వాళ్ళు అడుగుడేందుకు మరిగా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ విశ్వసనీయత ఎప్పుడు పోయిందంటే 2004లో చెప్పిన అధ్యక్ష వీళ్ళు తెలంగాణ ఇస్తున్నామని పదేండ్లు పెండింగ్లో పెట్టి వందల మంది ప్రాణాలు తీసినాడే ఆ రోజే వీళ్ళు అడ్రస్ గల్లంత అయింది అందుకే 14లో 18లో ప్రజలు తోమి తోమి అక్కడ కూర్చోబెట్టిన అధ్యక్ష మళ్ళీ ఇక్కడికి రానిచ్చే పరిస్థితి లేదు ఏదో ఊహించుకుంటున్న అధ్యక్ష ఊహించుకోనండి మాకేం పర్వాలేదు కానీ అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో ఈ 9 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష శిథిలం నుండి శిఖరం వైపు విధ్వంసం నుండి వికాసం వైపు అగాధం నుండి ఆకాశం వైపు ఈ 9 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష ఒక ప్రాంతం ముందుకు పోవాలన్నా పురోగమనం దిశగా సాగాలన్నా ఒక రాష్ట్రం రాకెట్ వేగంతో ముందుకు దూసుకొని పోవాలన్నా ఒక దేశం అభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలన్నా మూలమంత్రం మౌలిక సదుపాయాలు అధ్యక్ష మౌలిక సదుపాయాలంటే మనం చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష మౌలిక సదుపాయాలంటే కేవలం పల్లెలు పట్టణాలే కాదు హౌసింగ్ మాట్లాడచ్చు ఆర్ఎండ్బి మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు అధ్యక్ష రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడచ్చు కానీ ఇందాక నేను చెప్పాను కదా అధ్యక్ష పొలిటికల్ బ్యాంక్రప్సీ ఓట్ల కోసమే మాట్లాడతాం ఓట్లు ఏది మాట్లాడితే ఓట్లు వస్తాయి ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేస్తే ఓట్లు వస్తాయి ఇదే తప్ప ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష ఉపాధి కల్పనకైనా ఉత్పాదకతకైనా ప్రతి రంగంలో ప్రగతి సాధించాలన్నా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా మౌలిక వసతులే మూల స్తంభాలు అందుకే తెలంగాణ సోయితో తెలంగాణ దృక్పథంతో తెలంగాణ దృక్కోణంతో రీఇన్వెన్షన్ రీఓరియంటేషన్ రీడిజైనింగ్తో గత 10 సంవత్సరాలుగా పరిపాలన ముందుకు సాగుతూ ఉంది రేపటి ఎన్నికల కోసం మాత్రమే 3 నెలల తర్వాత జరిగే ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించే వాళ్ళకి ఇది అర్థం కాదు అధ్యక్ష వాళ్ళది ఎందుకంటే రాజకీయం కానీ మా ముఖ్యమంత్రి గారిది రాజనీతిజ్ఞత ఒక స్టేట్స్మెన్ వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు ఒక సగటు రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అధ్యక్ష అది కేసీఆర్ గారికి మిగతా నాయకులకున్న తేడా అధ్యక్ష